వెల్కమ్ బ్యాక్ మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయ్యి ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నారా అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవటం ఎలా ఈ విషయాన్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం ఆధార్ కార్డ్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉందో లేదో అది చూసిన తర్వాత లింక్ కాకపోతే నాలుగు రకాలుగా లేక నాలుగు పద్ధతుల్లో మనం మన బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవచ్చు ఈ కంప్లీట్ డీటెయిల్స్ మీకు నీట్గా డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక మనం బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి వివిధ ఆర్థిక ప్రయోజనాలు పొందాలి అంటే ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయి ఉండాలి అంటే ఏదైనా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన లేక చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రాం అయినటువంటి జగనన్న అమ్మఒడి ఈ పథకం యొక్క లబ్ధి పొందాలి అంటే మదర్ అంటే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ అయి ఉండాలి ఈ విధంగా లింక్ కాకపోతే ఆ ఆర్థిక ప్రయోజనం అనేది పొందలేరు ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించే కాకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి వివిధ ఆర్థిక పథకాల ప్రయోజనాలు పొందాలి అంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డ్తో లింక్ అయ్యి ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండాలి ఇలా లింక్ అవ్వకపోతే ఆర్థిక ప్రయోజనాలు అనేవి పొందలేము ఇప్పుడు మొదటగా మనం మన బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డ్తో ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవటం ఎలా అనేది చూద్దాం సో ఇది చాలా చాలా సింపుల్ మీరు మీ మొబైల్ని యూజ్ చేసి విత్ ఇన్ ద ఫైవ్ మినిట్స్లో మీ బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మీరు ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఉడాయ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ సో ఆధార్ కార్డ్ పొందాలంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది అఫీషియల్ వెబ్సైట్లోకి మొదట మీరు లాగిన్ అవ్వాలి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ మై ఆధార్ సెక్షన్ ఉంటుంది ఈ మై ఆధార్ సెక్షన్లో మీరు ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ అనేది ఒక పాప ఒక ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్ని క్లిక్ చేయాలి ఏ క్ల ఏ ట్యాప్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా అక్కడ మీకు మీ యొక్క ఆధార్ నెంబర్ని అడుగుతుంది అప్పుడు మీ యొక్క ట్వెల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి ఆ తర్వాత కింద క్యాప్చర్ కోడ్ ఉంటుంది అదే సెక్యూరిటీ కోడ్ ఉంటుంది అది ఎంటర్ చేయండి ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కనుక ప్రెస్ చేసినట్టయితే అప్పుడు మీకు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్కి అంటే మీ ఆధార్ కార్డ్కి రిజిస్టర్డ్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ చేయడం ద్వారా ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయడం ద్వారా మీకు అప్పుడు ఒక పాపప్ మెసేజ్ అనేది కనపడుతుంది ఒక పాపప్ మెసేజ్ అనేది కనపడుతుంది సో మీరు మీ ఆధార్ కార్డ్ మీ బ్యాంక్ అకౌంట్ యొక్క నెంబర్ దాని డీటెయిల్స్ అలాగే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి కనబడతాయి అంటే లింక్ అయి ఉన్నట్లయితే ఇలా కనబడతాయి లింక్ కాకపోతే అక్కడ కూడా అదే మెసేజ్ కనబడుతుంది ఏమని కనబడుతుంది యువర్ ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ లింక్ టు ఎనీ మొబైల్ ఎనీ బ్యాంక్ అకౌంట్ అనేది కనపడుతుంది దీని ద్వారా మనకేం తెలుస్తుంది మన బ్యాంక్ అకౌంట్ ఏ ఏ మన బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్తో లింక్ అయ్యిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇది సింపుల్ టూ మినిట్స్ వర్క్ ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఏ ఆధార్ కార్డ్తో లేక ఆధార్ నెంబర్తో లింక్ కానప్పుడు ఏం చేయాలి దానికోసం మొత్తం నాలుగు పద్ధతులు ఉన్నాయి నాలుగు విధాలుగా లేక నాలుగు పద్ధతుల్లో మనం మన బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి దాంట్లో ఒకటి వచ్చేసి మొబైల్ ద్వారా మొబైల్ రెండోది వచ్చేసి మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా మూడోది ఏటీఎం ద్వారా నాలుగోది డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళడం ద్వారా ఈ నాలుగు పద్ధతుల్లో కూడా మనం మన బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేసుకోవచ్చు దాంట్లో ఫస్ట్ వన్ మనం హౌ టు లింక్ ఆధార్ విత్ బ్యాంక్ అకౌంట్ యూజింగ్ ఏటీఎం ఫస్ట్ ఏటీఎంని యూజ్ చేసి మన బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను ఇక్కడ ఏటీఎం అనేది ఏ బ్యాంక్ ఏటీఎం అయినా యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఏటీఎంస్ యూజ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా ఏ బ్యాంక్ ఏటీఎం అయినా ఈ ఫెసిలిటీ అనేది కల్పిస్తుంది అది ఎలాగంటే ఫస్ట్ మీరు ఏటీఎంలోకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ నేను చెప్తున్నటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వండి సో అక్కడ ఫాలో ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ మనీ మీరు విత్డ్రా తీసుకుంటారు కదా ఆ ప్రాసెస్ ప్రకారం మీరు మీ యొక్క ఏటీఎం కార్డ్ని ఇన్సర్ట్ చేయండి పిన్ అది అడిగిన తర్వాత సో సెలెక్ట్ ద ఆప్షన్ ఎలోస్ యూ టు లింక్ ఆధార్ అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విత్డ్రా చేసుకునే సమయంలో మీకు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ అది ఏటీఎం స్క్రీన్ మీద మీకు ఒక ట్యాప్ అనేది కనబడుతుంది ఒక మెసేజ్ అనేది కనబడుతుంది అదేంటంటే సో ఆప్షన్ ఎలోస్ యూ టు లింక్ ద ఆధార్ ఆధార్ని లింక్ చేయటం అనేది కనపడుతుంది లింక్ ఆధార్ అనేది ఒక కనపడుతుంది ఇది బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది అంటే బ్యాంక్ టు బ్యాంక్ రాసే కొన్ని బ్యాంక్స్ ఆధార్ లింక్ అని రాస్తారు కొన్ని బ్యాంక్ లింక్ ఆధార్ అని రాస్తారు ఈ విధంగా డిఫరెంట్ ఫార్మేట్స్లో ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందంటే మీరు ఏటీఎం సెంటర్లోకి వెళ్ళి మీ డెబిట్ కార్డు లేక మీ కార్డు ఎంటర్ చేసిన తర్వాత పిన్ అది అడిగి సో విత్డ్రా తీసుకుంటారు కదా ఆ విత్డ్రా స్క్రీన్ మీద మీకు కనపడుతుందనమాట సో ఇది ఈ విధంగా అప్పుడు మీరు దీన్ని క్లిక్ చేయడం ద్వారా అక్కడ అక్కడ కూడా మీకు సేమ్ ప్రాసెస్ అడుగుతుంది ఏం అడుగుతుంది ట్వెల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఈ ట్వెల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ అడిగిన తర్వాత సెకండ్ సారి కన్ఫర్మేషన్ అడుగుతుంది సో ఆ కన్ఫర్మేషన్ తర్వాత మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఈ విధంగా మీరు రెండు నిమిషాల్లో మీ ఆధార్ కార్డ్ని ఏటీఎం ద్వారా లింక్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఆధార్కి అంటే ఏటీఎంకి వెళ్లకుండా కూడా మొబైల్లో చేసుకోవచ్చు ఏటీఎంకి వెళ్ళి ఈ విధంగా చేసుకోవచ్చు ఇది ఒక ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు లింక్ ఆధార్ విత్ విత్ బ్యాంక్ అకౌంట్ యూజింగ్ ద నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ అనేది ప్రతి బ్యాంకుకు కూడా ఒక యాప్ అనేది ఉంటుంది సో నెట్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది ఈ నెట్ బ్యాంకింగ్ సహాయంతో కూడా మనం బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మీరు మీ యొక్క బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళాలి మీ బ్యాం ప్రతి బ్యాంకు ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నావిగేట్ టు ద సెక్షన్ టు లింక్ యువర్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఆ స్క మీరు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత లేక హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లింక్ యువర్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయవచ్చు కానీ ఇక్కడ కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్పుడు స్టేటస్ అనేది కనపడుతుంది ఆల్రెడీ లింక్ అయి ఉంటే లింక్డ్ అని కనబడుతుంది ఒకవేళ లింక్ కాకపోతే లింక్ అనేది జరుగుతుంది సో ఇది మీ నెట్ బ్యాంకింగ్ సహాయంతో మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకునే విధానం ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనకి లింక్ బ్యాంక్ అకౌంట్ విత్ ఆధార్ త్రో మొబైల్ యాప్ ఇది అన్నిటికన్నా ఈజీ ఎక్కడ వెళ్లకుండానే మన మొబైల్లో ఉండేటటువంటి బ్యాంక్ యొక్క మొబైల్ యాప్ సహాయంతో మనం లింక్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు ఏ బ్యాంక్ అయితే వాడుతున్నారో ఆ బ్యాంక్ యొక్క అఫీషియల్ యాప్ ఉంటుంది ఆ యాప్ని ఆ యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి లింక్ బ్యాంకింగ్ ఇక్కడ నుంచి మీరు ఈజీగా మీ బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేసుకోవచ్చు సో మీ యాప్లో ఒక కన్ ఒక ఫెసిలిటీ ఉంటుంది లేక ఒక ఫంక్షన్ ఉంటుంది దాన్ని రిక్వెస్ట్ ఆర్ సర్వీసెస్ అని ఉంటుంది రిక్వెస్ట్ ఆర్ సర్వీసెస్ అని ఉంటుంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది హోమ్ స్క్రీన్లోనే ఉంటుంది లేక హోమ్ పేజ్లోనే ఉంటుంది ఆ రిక్వెస్ట్ లేక సర్వీసెస్లోకి వెళ్ళి సో ఆ తర్వాత లుక్ ఫర్ ద ఆప్షన్ దట్ సేస్ లింక్ ఆధార్ అప్డేట్ ఆధార్ నెంబర్ ఆ సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్ ఇవ్వర్ ఆధార్ అని ఉంటుంది లేకపోతే అప్డేట్ ఇవ్వర్ ఆధార్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆ తర్వాత యా యూజువల్గానే మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ తర్వాత కొన్ని కండిషన్స్ అనేవి చెప్తుంది అవి చదువుకొని దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఆ తర్వాత సెలెక్ట్ అప్డేట్ ఆర్ కన్ఫర్మ్ ఆర్ ఎనీ అదర్ వేరియేషన్ మీకు అక్కడ ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకోమని ఒక టాప్ కనబడుతుంది ఒక ట్యాప్ అప్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది అంటే ఈ మొబైల్ యాప్లో చేయడం అనేది అందుకని ఈజీ మీరు యొక్క మీ యొక్క అఫీషియల్ బ్యాంక్ ఇచ్చేటటువంటి మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ సర్వీసెస్ అని ఉంటుంది లేక సర్వీస్ లేకపోతే రిక్వెస్ట్ అని ఉంటుంది లేక సర్వీస్ రిక్వెస్టెడ్ అని ఉంటుంది దాంట్లో క్లిక్ చేయండి దాంట్లో క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద కనపడుతుంది లింక్ ఆధార్ ఆర్ అప్డేట్ ఆధార్ అని కనపడుతుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని అడుగుతుంది ఆధార్ నెంబర్ని రెండుసార్లు అడుగుతుంది కన్ఫర్మ్ చేయండి ఆ తర్వాత కింద ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది చదువుకోండి దాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవుతుంది లాస్ట్ మనం వచ్చేసి లింక్ బ్యాంక్ అకౌంట్ విత్ ఆధార్ వయా బ్రాంచ్ మీ యొక్క బ్రాంచ్కి వెళ్ళి అంటే ఫిజికల్గా అపియరెన్స్ మీ బ్రాంచ్కి వెళ్ళి మీరు మీ లింక్ చేసుకోవచ్చు ఇది బ్యాంక్ టు బ్యాంక్ అనేది వేరియేషన్ ఉంటుంది సో చాలామంది యూజర్స్ లేక బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ బ్యాంకే లింక్ చేసేసిద్ది అలా కాకుండా ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉండి ఇప్పటికీ లింక్ కాకపోతే పైన చెప్పినటువంటి మూడు పద్ధతులు ఈజీగా ఉంటాయి అలా పక్షంలో మన బ్యాంక్కి కూడా వెళ్ళి మనం దాన్ని లింక్ చేసుకోవచ్చు విజిట్ యువర్ బ్రాంచ్ క్యారీ యువర్ ఆధార్ జిరాక్స్ కాపీ మీరు బ్యాంక్కి వెళ్ళి ఈ లింక్ చేసుకోవాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మీ బ్యాంక్ యొక్క పాస్బుక్ కావాలి తర్వాత మీ మీ యొక్క ఆధార్ కార్డ్ యొక్క జిరాక్స్ కాపీ కావాలి సో ఆ తర్వాత మీరు ఒక లెటర్ రాయాలి ఒక వైట్ పేపర్ మీద టు ద బ్యాంక్ మేనేజర్ ఒక లెటర్ రాయాలి ఏమని సో నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది సో ఈరో ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ బ్యాంక్లో అకౌంట్ నాకు కలిగి ఉంది నా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ కాలేదు కాబట్టి నా బ్యాంక్ అకౌంట్ నెంబర్తో ఆధార్ని లింక్ చేయండి అని ఒక లెటర్ అనేది రాయాలి అది తెలుగులో రాయొచ్చు ఇంగ్లీష్లో రాయవచ్చు లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం కాదు అది రాసి మీరు మీ కింద మీ సిగ్నేచర్ చేసి ఇవ్వవలసి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్ ద బ్రాంచ్ విల్ లింక్ యువర్ ఆధార్ అండ్ యువర్ అకౌంట్ వాళ్ళు మీకు ఇమీడియట్గా చేయవచ్చు అంటే ఇది డిపెండ్స్ అపాన్ ద ట్రాఫిక్ ఆఫ్ ద బ్యాంక్ ఇమీడియట్లీగా చేయవచ్చు లేక ఒకటి రెండు రోజులు చేయవచ్చు కానీ మీరు అక్కడ మీ మీరు రాసేటటువంటి లెటర్లో మీ యొక్క మొబైల్ నెంబర్ని కూడా రాస్తారు కాబట్టి మీకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి మెసేజ్ అనేది వస్తుంది బ్యాంక్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బిన్ లింక్డ్ టు దిస్ బ్యాంక్ అకౌంట్ అనేది ఒక మెసేజ్ వస్తుంది ఇది అంటే పెద్దవాళ్ళు చదువు మొబైల్ యూజ్ చేసి లేక టెక్నాలజీ యూజ్ చేసి చేసుకున్న చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క బ్యాంక్ మీరు అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ బ్యాంక్లో లేక ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉందో అక్కడ మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ ఉంటే ఎస్బీఐ బ్యాంకు విజయవాడ బ్రాంచ్లో ఉంటే అక్కడే వెళ్ళాలి నేను అక్కడే చేస్తారు సో యాక్చువల్గా ఏంటంటే రూల్స్ ఆర్బీఐ రూల్ ఏం చెప్తుందంటే ఆ బ్యాంక్ యొక్క ఏ బ్రాంచ్లో అయినా చెయ్యాలి ఆ బ్యాంక్ యొక్క ఏ బ్రాంచ్లో అయినా చేయాలి కానీ సో బ్యాంక్స్ అలా చేయట్లేదు ఏ బ్యాంక్లో అయితే మనకు ఏ బ్యాంక్ యొక్క బ్రాంచ్లో అయితే మనకు బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడ మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఇస్తారు ఇది ప్రైవేట్ బ్యాంక్స్ అయినా గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా అన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తున్నాయి ఈ నాలుగు విధాలుగా మనం మన యొక్క బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవచ్చు లింక్ చేసుకోవటం వల్ల ముందే చెప్పాను మీకు ఉండేటటువంటి బెనిఫిట్స్ అవన్నీ కూడా కల్పిస్తారు సో ఇది వీడియో ఇది ఒక ఫైనాన్షియల్ లిటరేట్ వీడియో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ